సిపి పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మా పార్టీ మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా అమలు చేస్తుందని, గడప గడపకి కూడా సంక్షేమాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 2 నుంచి 2.5 లక్షల రూపాయలు లబ్ధి చేకూరుతుందని పదే పదే ప్రకటనలు చేస్తా, ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ వాస్తవంగా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఇప్పటికే 15 లక్షలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. తద్వారా అనేక సంక్షేమ పథకాలు 15 లక్షల కుటుంబాలకి దూరమైనప్పటికీ కూడా బూతులు మాట్లాడటానికి సమయం ఉంటుంది. తెల్ల రేషన్ కార్డులు రద్దు చేసి లక్షల కుటుంబాలకి సంక్షేమ పథకాలు దూరమైనా కూడా వాటిని తిరిగి పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడానికి మంత్రి కొడలనాని గారికి ఎందుకు సమయం లేదని విమర్శకుడిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే పెన్షన్ల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా ఆసరాగా అండగా నిలబడతాం, అవ్వలకి తాతలకి పండు టాకులకి అండగా నిలబడతామని చెప్పి ఈ రోజున 15 లక్షల పైచిలకు పెన్షన్లు రద్దు చేసి అనేక ఆంక్షలు విధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నా కూడా ఈ నెల రోజుల నుంచి కనీసం రద్దు చేసినటువంటి పెన్షన్లలో ఒక్క శాతం కూడా తిరిగి పునరుద్ధరించకపోవడం ఏంటని మంత్రి పెద్దిరెడ్డి గారిని చూడగా ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా సంక్షేమ పథకాల లబ్ధి నుంచి దూరమైతే ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల రద్దు ప్రభుత్వం కాదని మిమ్మల్ని చూడగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు అడగచ్చు 1 కోటి మందికి ఏ విధంగా ఈ ప్రభుత్వం ద్రోహం చేసిందని. మొదటగా మీరు చూస్తే అమ్మఒడి పథకం కింద 30 లక్షల మంది విద్యార్థులకి లబ్ధిని దూరం చేసినటువంటి ఈ ప్రభుత్వం, రైతు భరోసా ద్వారా 15 లక్షల పైచిలకు రైతులకి కులచిచ్చు పెట్టి అనేక ఆంక్షలు పెట్టి 15 లక్షల రైతు కుటుంబాలకి అన్యాయం చేయడం, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపులకి సబ్సిడీ రుణాలు మంజూరు చేయకుండా ఆయా కార్పొరేషన్ నిధుల్ని ఇతర సంక్షేమ పథకాలకి మళ్లిస్తా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపుల స్వయం ఉపాధి పథకాలని 20 లక్షల కుటుంబాలకి రద్దు చేసి, మరొక పక్కన ఇప్పటి వరకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తి ఫీజుని చెల్లిస్తామని పదే పదే ప్రకటనలు చేసి ఇంతవరకు ఒక్క విద్యార్థికి కూడా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా సుమారు 20 లక్షల మంది పైచిలకు పేద విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపజేయకుండా, అదేవిధంగా మీరు చూస్తే విదేశీ విద్యా పథకం కింద కూడా ఇంతవరకు ఒక్క విద్యార్థి కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు చెల్లించకుండా ఈ ప్రభుత్వం 1 కోటి మందికి పైగా సంక్షేమ పథకాల్ని రద్దు చేస్తే ఎందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాల రద్దు పార్టీ అని ఎందుకు అనకూడదు, సంక్షేమ పథకాల రద్దు ప్రభుత్వం అని ఎందుకు అనకూడదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఆ పార్టీ పేరు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ, యువజన శ్రామిక రైతు పార్టీ, ఆ పేరు తీసేయాలి ఇక్కడి నుంచి. ఎందుకు సంక్షేమ పథకాల్ని ప్రజలకి రద్దు చేయకూడదని ఆ పార్టీ పేరు పెట్టుకోవాలి, ఎందుకు సంక్షేమ పథకాల రద్దు చేయకూడదని పెట్టుకోవాలి ఆ పార్టీ పేరు. అదేవిధంగా ఈ రోజున చూస్తే ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ అని పదే పదే ఆర్భాటంగా ప్రచారం చేస్తాం. నవరత్నాల ద్వారా ఇళ్ల పట్టాలు పంపిణీ ఉగాది రోజున చెప్తాం. మరి ఇంతవరకు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో భూమి సేకరించిందా? మరి 25 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటే
ఈ ప్రభుత్వం దగ్గర 8,000 ఎకరాల భూమి ఉంది. $25,00,000 ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటే ఈ ప్రభుత్వానికి సుమారు 50,000 ఎకరాల భూమిని సేకరించాలి. ఇంతవరకు ఈ ప్రభుత్వం అంత భూమిని సేకరించిందా? 25,00,000 ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. 175 నియోజకవర్గాల కంటే ప్రతి నియోజకవర్గానికి కూడా సుమారు 15,000 మందికి లబ్ధి చేకూర్చాలి. మరి ప్రతి నియోజకవర్గంలో నిజంగా 15,000 మందికి లబ్ధి చేకూరుస్తారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం 50,000 ఎకరాల భూమిని సేకరించిందా? అదేవిధంగా 15,000 మందికి ప్రతి నియోజకవర్గంలో లబ్ధి చేకూర్చేలాగా అరువుల్ని ఎంపిక చేశారా? ఈ రెండు చెయ్యకుండా మీరు ఏ విధంగా ఉగాది రోజున నవరత్నాల ద్వారా ఇళ్ల పట్టాల పంపిణీ పేదల కుటుంబాల ఆనందమని ఏ విధంగా చేస్తారు? ఏ విధంగా చేస్తారు? అదేవిధంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం. గతంలో మంజూరు చేసినటువంటి ఇళ్ల పట్టాలకి ఈ రోజు నేను రిజిస్ట్రేషన్ చేస్తా, మరలా ఇళ్ల పట్టాల పంపిణీ లబ్ధిదారుల జాబితాలో వారిని చేరుస్తాం. ఇది సమంజసమా? గతంలో పట్టాలు మంజూరు చేస్తే గతంలో ఇళ్ల పట్టాలు ఉన్నటువంటి వారికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి వాళ్ళందరినీ లబ్ధిదారుల జాబితాలో చేర్చి దాన్ని ఇళ్ల పట్టాల పండుగని అనడం ఎంతవరకు సమంజసమని ఈ ప్రభుత్వాన్ని చూడగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా ఒక సెంటు భూమి కోసం కృష్ణా జిల్లాలో ఉండేటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి పల్లె ప్రజలు కానీ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కానీ ఆయా ప్రాంతాలను వదిలేసి గుంటూరు జిల్లా అంటే అమరావతి రాజధాని ప్రాంతంలో సెంటు వివాదాస్పదమైనటువంటి భూమిని తీసుకోవాలి. అది కూడా ఏమైనా సక్రమం ఉందా? ఇప్పటికే 100 కొద్ది కేసులు హైకోర్టులో నమోదైతే అక్కడ సెంటు భూమి కేటాయిస్తే కృష్ణా జిల్లాలో ఉండేటువంటి ప్రజలు ఆ వివాదాస్పదమైనటువంటి భూములు తీసుకోవాలా? వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా కోర్టు కేసులు ఎదుర్కోవాలా? సెంటు భూమి కోసం ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారి ఉపాధి అవకాశాలని, చిన్న చిన్న వ్యాపార అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని, పిల్లల చదువుల్ని, వారి యొక్క బంధుత్వాల్ని వదిలేసుకొని ఈ ప్రాంతం వదిలి తరలిపోవాలా? సెంటు భూమి కోసం ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లే విధానానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందా? అది కూడా హక్కులు కల్పించలేనటువంటి భూమి, యాజమాన్య హక్కులు రావా? అక్కడ అమరావతి ప్రాంత రైతులు భూములు ఇచ్చింది రాజధాని కోసం ఇచ్చారు, ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కాదు. మీరేమో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఉపయోగిస్తా కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజల మధ్య చిచ్చు రేపేటువంటి ఈ అంశాన్ని ప్రజలు తిప్పికొడతారు. వైఎస్ఆర్సిపి కుట్రపూరిత స్వభావాన్ని ఎక్కడి నుంచైనా మానుకోవాలి. అమరావతి ఉద్యమాన్ని ఎదుర్కొనలేక ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఈ అంశానికి ప్రజల దగ్గర నుంచి మద్దతు రాదు. ఇప్పటికే కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండేటువంటి అనేక మంది పేద ప్రజలు అమరావతి రైతులకు అండగా నిలబడుతూ ఉన్నారు. వాళ్ళ భూముల్లో మాకు సెంటు భూమి వద్దు అని నిరాకరిస్తున్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఇంకొక మాట చెప్తా ఉన్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 15,000 పైచిలకు ఇళ్ల పట్టాలు కొత్తవి మంజూరు చేయకపోతే ఉగాది మరుసటి రోజునే మంత్రి ఇంటిని ముట్టడిస్తారు. కొత్త ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, మీరు వివాదంలో లేని ఇవ్వాలి. అది కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఇవ్వాలి, లేదా పశ్చిమ నియోజకవర్గానికి పరిసర ప్రాంతాల్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే ఉగాది మరుసటి రోజునే మంత్రి ఇళ్ళని ముట్టడిస్తారు. 15,000 ఇళ్ల కొత్త పట్టాల జాబితా మంజూరు చేయాలి. పశ్చిమ నియోజకవర్గంలోనే 15,000 మంది లబ్ధిదారులకి కూడా అధికారుల సమక్షంలో మంజూరు చేయాలి. పాత ఇళ్ల పట్టాలకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి వాటిని కనుక కొత్త ఇళ్ల పట్టాల జాబితాలో చేర్చినా సరే మిమ్మల్ని ఊరుకునేటువంటి పని లేదని హెచ్చరిస్తాం. మీకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే
కొత్త ఏళ్ల పట్టాలు మంజూరు చేయాలి. ఇందులో ఏ ఒక్క అంశం తేడా వచ్చినా కూడా ఈ ప్రభుత్వాన్ని కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఉంటున్నటువంటి మంత్రిని కానీ ఉపేక్షించేటువంటి పని లేదు. తప్పనిసరిగా మీ ఇంటిని పేద ప్రజల సంక్షేమం గురించి, పేద ప్రజల అభివృద్ధి గురించి తప్పనిసరిగా ఉగాది మరుసటి రోజున ముట్టడిస్తానని కూడా హెచ్చరిస్తాం. అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు మూడు రాజధానులు వద్దు, అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని, మీరు జై అమరావతి అని కనుక అనకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సిపి నాయకుల్ని తిప్పికొట్టాలి. వాళ్ళకి ఓటు వేయొద్దు, వాళ్ళకి ఓటు వేయొద్దు. రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తున్నా కూడా చిరునవ్వులు చెందిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు, మంత్రులు, నాయకుల్ని మీ ఇళ్ళకి ఓటు అడగడానికి వచ్చినప్పుడు మీరు తిప్పికొట్టాలి, ఓటు కూడా వేయొద్దని కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. వార్డు కమిటీలు అన్ని వార్డు కమిటీలు వేస్తున్నాం అండి, వార్డు కమిటీలు నియామకం చేస్తున్నాం. మాకు ఎలాగైతే రాజకీయ వారసత్వం లేదు, అలాగే మేము కూడా రాజకీయ వారసత్వం లేకపోయినా పార్టీ గురించి కమిట్మెంట్తో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త తరం యువతకి 50% టికెట్ ఇస్తారు. రిజర్వేషన్ అంశం పూర్తి కావాలి, అయిన తర్వాత తప్పనిసరిగా బీజేపీతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం. ఇరు పార్టీల అంగీకారంతో అభ్యర్థులు కూడా ప్రకటిస్తాం స్థానిక సంస్థల నియోజకవర్గ స్థాయి. ఇద్దరు కలిపే చేస్తాం, ఉమ్మడిగానే అభ్యర్థులు ప్రకటిస్తాం, ఉమ్మడిగానే ప్రకటిస్తాం. దానివల్ల పార్టీ బలోపేతం మీద ప్రజలు కూడా బలమైన సంకేతం అంటారు. కానీ నియోజకవర్గ స్థాయి ఇప్పటికే మీటింగ్లు పెట్టమన్నారు, అది మా కమిటీల నియామకం పని మీద ఉన్నాం. ఇది అయిపోగానే బీజేపీ పార్టీతో కూడా ఈ నియోజకవర్గ స్థాయిలో ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి ఇరు పార్టీల శ్రేణులు నాయకులు కూడా పరస్పర అంగీకారం వచ్చిన తర్వాత మంచి అభ్యర్థుల్ని ఎన్నికలప్పుడు ప్రకటిస్తాం రిజర్వేషన్ల వారి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.